అస్సలం అయికు వరహమతుల్లాహి వబరకాతు సుదరుడర సుదరీ మునులరా అతి ముఖ్యముగా రమజాన్ నెలలో నాలుగు ప్రత్యేకమైనటువంటి ఆరాధనలు అనేవి ఖురాన్ మరియు హదీసుల్లో చెప్పబడ్డాయి అందులో మొట్టమొదటి ఆరాధన ఏమిటి అంటే రమజాన్ నెలలో ఉపవాసాలు ఉండడం ఈ ఆరాధన అనేది తప్పనిసరిగా చేయవలసినటువంటి ఫరజ్ ఇది రెండవ ఆరాధన ఏమిటి అంటే తరావీ నమాజ్ తరావీ నమాజ్ ఏదైతే ఉందో ఈ ఆరాధన అనేది దైవ ప్రవక్త వారి యొక్క సాంప్రదాయమైనటువంటి అతి ఉత్తమమైనటువంటి సున్నత్ అదే విధముగా ఈ రమజాన్ నెలలో మూడవ ఆరాధన ఏమిటి అంటే లైలతుల్ కదర్ని అన్వేషించడం అంటే రమజాన్ నెల చిట్ట చివరి ఆఖరి పది రోజులలో బేసి సంఖ్యలో ఈ లైలతుల్ కదర్ అనేటువంటి ఒక రాత్రి వస్తుంది ఆ రాత్రి ఆరాధన చేయడం వెయ్యి నెలల కంటే ఉత్తమమైనటువంటి పుణ్యకార్యమని దైవ ప్రవక్త సలహు అలహి వసలం తెలియజేసినటువంటి ఒక మూడవ ఆరాధన నాలుగవ ఆరాధన ఏమిటి అంటే ధనము పరముగా చేసే ఆరాధన అదేమిటి అంటే ఫిత్రా ఇవ్వడం ఈ నాలుగు ప్రత్యేకమైనటువంటి ఆరాధనలు అయితే నేను మీ ముందు ఇప్పుడు ఏదైతే ఒక ఆరాధన చెప్పబోతున్నానో అది ఎథికాఫ్ అనేటువంటి ఆరాధన రమదాన్ ఉపవాసాలు రమదాన్లో తరావి అలాగే రమదాన్లో లైలతుల్ కధర్ రాత్రిని వెతకడం ఫిత్ర ఇవ్వడం ఇవన్నీ ఒక విధమైనటువంటి ఆరాధనలు అయితే మరొక గొప్ప ఆరాధన ఏమిటి అంటే లైలతుల్ కథర్ని అన్వేషించేటువంటి పనిలో ఎతికాఫ్లో కూర్చోవడం ఈ ఎతికాఫ్ యొక్క ముఖ్యమైనటువంటి ఐదు లాభాలు ఉంటాయండి మనకి ఎతికాఫ్లో కూర్చోవడం వల్ల అందులో మొట్టమొదటి లాభం ఏమిటి అంటే ఎతికాఫ్లో కూర్చోవడం అనేది దైవ ప్రవక్త వారి యొక్క సాంప్రదాయం దైవ ప్రవక్త వారి యొక్క సున్నత్ ఈ సున్నతిని మనం ఆచరించడం ఇస్లాం పరంగా చాలా పుణ్యకార్యం తర్వాత రెండవ గొప్ప భాగ్యం ఏమిటి అంటే ఎతికాఫ్లో కూర్చున్న వారికి ఐదు పూట్ల జమాతో నమాజ్ దొరుకుద్ది ఎందుకంటే మనం సర్వసాధారణంగా కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని బాధ్యతల వల్ల జమాతో నమాజ్ మనం అప్పుడప్పుడు చేయలేకపోతాం అదే మనం ఎతికాఫ్లో ఉన్నప్పుడు ఐదు పూట్ల కూడా జమాతో నమాజ్ చదివేటువంటి భాగ్యం మనకి లభిస్తుంది మూడవ లాభం ఏమిటి అంటే పాపాల నుంచి రక్షణ మనం బయట ఉన్నామనుకోండి ఎతికాఫ్లో లేం ఎతికాఫ్ ఎక్కడ చేస్తాం మసీదు లోపల ఉంటాం మనం అదే ఎతికాఫ్లో లేమనుకోండి బయట ఉంటాం బయట రకరకాలైన పాపాలు మన కళ్ళతోటి మన నోటితోటి మన చెవులతోటి మన చేతులతోటి మన కాళ్ళుతోటి ప్రతి అవయవంతో పాపాలు అటువంటి అవకాశం చాలా ఎక్కువ కానీ ఎతికాఫ్ వల్ల పాపాల నుంచి రక్షణ నాలుగవ లాభం ఏమిటి అంటే దైవ ప్రవక్త సలల్లాహు అలహి వసలం తెలియజేశారు ఎవరైతే ఎతికాఫ్లో కూర్చుంటారో వారికి అల్లాత భారకుతాల నరకానికి మరియు ఎతికాఫ్లో కూర్చున్న వ్యక్తికి భూమి ఆకాశానికి మధ్య ఎంతైతే దూరం ఉందో అంత దూరం పెడతాడు అన్నారు దైవ ప్రవక్త సలల్లాహు అలహి వసల్లం ఐదవ అతి గొప్ప లాభం ఏమిటి అంటే ఈ ఎతికాఫ్లో కూర్చోవడం వల్ల మనకి లైలతుల కదరి యొక్క రాత్రి యొక్క ఆరాధన చేసేటువంటి భాగ్యం లభిస్తుంది ఎందుకంటే మనం మసీదులో ఉంటాం కాబట్టి దానికోసమే సోదరులారా సోదరీ మనుడరా ఎతికాఫ్ చేసేటువంటి సంకల్పం చేయండి ఆఖరి పది రోజులు ఎతికాఫ్లో ఉండడం చాలా పుణ్యాలతో కూడుకుంది అలాగే ఆడవాళ్ళు ఇంట్లో కూడా ఎతికాఫ్ ఉండొచ్చు ఆ విషయాలు ఇన్షాల్లా నేను ఈరోజు మధ్యాహ్నం అప్లోడ్ అయ్యేటువంటి వీడియోలో లేదా సాయంత్రం అప్లోడ్ అయ్యే వీడియోలో ఇన్షాల్లా పూర్తిగా వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను అల్లా తాలా మీకు చెప్పేటువంటి నాకు కూడా ఆచరించే సద్బుద్ధి సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక అస్లాం వరహ్మతుల్లాహి అస్సలాము అస్లాం వరహ్మతుల్లాహి వబరకతుహు మన ఛానల్ యొక్క అభివృద్ధి కోసం ఎంతమంది అయితే సహకరిస్తున్నారు వారందరికీ కూడా జజాక్ ముల్లా హుఖైరా మన ఛానల్కి ఒకే ఒక అవసరం మిగిలిపోయింది అదే ఒక డిజిటల్ కెమెరా మీరు ఒక్కరిచ్చినా పర్వాలేదు లేదా మీ ఫ్రెండ్స్ అందరూ పది మంది కలిసి మేము మన ఛానల్కి ఇద్దామనుకుంటున్నాం అఫ్రోజ్ బాయ్ అన్నా పర్వాలేదు లేదా అఫ్రోజ్ బాయ్ నేను కొంచెం మీకు అమౌంట్ ఇస్తాను అది దాచి కేవలం ఆ యొక్క కెమెరాకే వాడండి అన్నా పర్వాలేదు జజాక్ ముల్లా హుఖైరా